పన్నెండో అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల్లోండి లేపిన లాజర్ ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చాను. చివరి పస్కా ఇది, ప్రభు అనుసరించే చివరి పస్కా. 6 దినాలు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయన విందు చేసిరి. మార్త ఉపసారం చేసిన లాజర్ ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక శివరణ తీసుకుని యేసు పాదాలు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచాను. ఇల్లు అత్తరు వాసనతో నిండాను. ఆయన శిష్యుల్లో ఒకడు ఆయన్ను అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారాలు కమ్మి బేదలకి ఇయ్యలేదని నిన్ను. వాడు ఇలాగ చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగలిస్తూ వచ్చిన కనుక అలాగూ చెప్పాడనమాట. అంటే హృదయంలో ఉన్నది తెలకపోతే ఎందుకు చెప్తున్నాడు అనేది మనకు అర్థం కాదనమాట. అది మాట్లాడేటప్పుడు అది పైన మాటే చూడండి, మీరు ఎందుకు 300 దేనాలు కమ్మి బేదలకి ఇవ్వలేదు అన్నాడు అంతే. అబ్బా బేదల మీద ఎంత శ్రద్ధ, మనం ఏంటి అసలు బేదల పట్ల అనిపిస్తుంది అన్నమాట. తీరా ఆయన తీసేస్తా కది ఆ సంచిలో అవి తీసే అవి కనుక అవి కొచ్చిపోయా అది మామూలుగా అది కనుక ఆ అత్తరు ప్రభు యొక్క పొయ్యికోకుండా ధనం లోపలేసేస్తే ఈయన లాగేస్తాడనమాట. అర్థమైందా? కాబట్టి ధనాపు ఎక్స్పర్ట్ కాబట్టి ప్రభు నమ్మేశాడు. అయితే ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచి కొనియండి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు అందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను చెప్పాను. కాబట్టి యూదుల్లో సామాన్య జనంలో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసుకుని మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజను కూడా చూడవచ్చారు. అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునని విశ్వాసం ఉంచారు. అండర్లైన్ చేయండి, మరి యోహాన్ సువార్త అంతా అద్భుతాలు 7 అయిపోయినాయి కదా, అద్భుతాలు చూసే క్రియలు 7 ఎన్నో చేశారు ఆయన ప్రభువారు, 7 రాశారు ఆయన. 7 అనేది సంపూర్ణమని సంబంధించి 7 అద్భుతాలు కోట్ చేశారు ఆయన. ఆయన లేపిన లాజను కూడా చూడవచ్చారు. అతను బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునని విశ్వాసించారు. దానికి ప్రధాన యాజకులు లాజను కూడా చంపని ఆలోచన చేశారంట. అంతేనా? ఇంకెళ్ళకి చంపే మనస్తత్వం ఉంది. అబ్రహాం సంతానం కాదేళ్ళు, అపవాది సంబంధులు. యోహాన్ 8:44 చెప్పారు కదా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని. లాజను కూడా చంపేదనుకున్నారంట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న వేళలో జాతికి పెట్టుకోండి, మనం రోమపత్ర స్టడీ చేస్తాం కదా నిన్న, ధర్మశాస్త్రంలో ఉన్న వేళకి ఏ ఆలోచన ఉంది? చంపాలనే ఆలోచన ఉంది. కాబట్టి పాపము ఆజ్ఞను హేతు చేసుకుని ఆజ్ఞ ద్వారా ఏం చేసింది? వేళను చంపేసింది, పాపలు అయిపోయారు అనమాట. రచ చేయొద్దని ఆజ్ఞను హేతు చేసుకుందనమాట, కారణం చేసుకుంది. చంపండి చంపండి అని చెప్పింది అనమాట, చంపేశారు వీళ్ళు. వీళ్ళకు ఉంది కాబట్టి మరునాడు ఆ పండుగ వచ్చిన బహు జనసమూహం యేసు నిరసన వస్తున్నాడు విని ఖర్జూరం మాటలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభుపేట వచ్చిన ఇస్రాయేల్ రాజు స్తుతింపబడును కాక అని కేకలు వేశారు. ఇస్రాయేల్ రాజు స్తుతించబడును కాక అని కేకలు వేశారు. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశుండై వస్తున్నాడని ఎకరే గ్రంథంలో తెలియజేశాడు కదా. 7 అధ్యాయంలో ఆ విషయం చెప్పాడు. అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పచ్చబడినప్పుడు అది ఆయన కూర్చు రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకం తెచ్చుకునేది.
ఆయన లాజరు సమాధుల నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన సూచక్రియలు చేసినని జనులు విని ఆయన ఎదుర్కొని పోయారు. కావున పరిసయ్యుల్లో ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఇట్లు నిష్ప్రయోజనమైపోయిన ఓ చూడండి, ఇదిగో లోకం ఆయన వెంట పోయిందని చెప్పి అయిపోయిందిరా మన బతుక అంతని అయిపోయింది. ఇంక మొత్తం అంతా ఏమైపోయారు, ఇంక వెళ్ళిపోతున్నారు ఇంక ఆయన వెంట. ఇంక అయిపోయింది మన ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయి, నిష్ప్రయమైపోయాయి. ఎంత విచారం కలిగి ఉన్నారు వీళ్ళు, ఏంటి బాధలకి. ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు గల్లీలోని బేసైద వాడిని పిలుపునందుకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగొచ్చున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పిన ఆంధ్రేయ పిలుపును వచ్చి ఆ యేసుతో చెప్పారు. అందుకు యేసు వార్త ఇట్లను, మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉంది. అది మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ అంటే తిరిగి చనిపోయి తిరిగి లేవలసిన గడియ వచ్చింది. ఉదాహరణ, గోధుమ గింజ భూమిలో పడి చావకునే ఎల్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎల్ల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించేవాడు నిత్యజీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎల్ల నన్ను వెంబడింపగలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎల్ల నా తండ్రి అతను గణపరచును. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతుంది, ప్రాణం కాదు ఆత్మ, అర్థమైంది ఇక్కడ. ప్రాణం కలవరప, ప్రాణం అంటే ఏంటిది, ప్రాణం అంటే ఏంటి, రక్తమే కదా, రక్తం ఎందుకు కలవరపడుతుంది, ఈ తజ్మా బాబులు అవన్నీ. నా ఆత్మ కలవరపడుతుంది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. ఆయనను ఇందుకోసమే నేను ఈలో గడియకు వచ్చాను, తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహింపచ్చి నేను దానిని మహింపచ్చితిని మరల మహింపడుతున్నాని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి అక్కడ నిలుచు నుండి విన్న జనసమూహంలో ఉరిమిన అనేది. మరి కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాడు. అందుకు ఏసి ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరగవలసి ఉంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అన్నమాట. ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడిన అన్నాడు. అది పరలోకం నుంచే త్రోసివేయబడతాడు. నేను భూమి మీద పైకి ఎత్తబడిన ఎలా అందరినీ అద్దకు ఆకర్షణ ఉందని చెప్పాను అంటే తిరిగి లేబడిన తర్వాత తను ఏ విధంగా మనం పొందవలసి ఉన్నో చూపించాం ఆయన ఈ మాట చెప్పాడు. జన సమూహం క్రీస్తు ఎల్లప్పుడు ఉన్నాయని ధర్మశాస్త్రం చెప్పడం వింటమే. మనిషి కుమారుడు పైకి ఎత్తబడాలని నువ్వు చెప్తున్న సంగతి ఏమిటి, మనిషి కుమారుడు ఈయన ఎవరైనా ఆయన అడిగారు. అందుకు యేసుని, ఇంకా కొంతకాలం మీ వెలుగు మీ మధ్య ఉన్నాను అంటే ప్రభు చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి, చీకటిలో నడిచేవాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగడు అని ప్రభువులో ఉండి నడుచు. మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని, వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను అంటే ప్రభు నందు కాదు. ఏసి మాటలు చెప్పి వెళ్ళి వారు కనబడకుండా దాగి ఉండాను. ఆయన వారి ఎదుట ఈయన చూచికి వెళ్ళి చేసి నన్ను వారు ఆయన విశ్వాసం ఉంచారయ్యి. ఇలా ఎవరు ఈ బ్యాచ్ ఎవరు, ఎన్ని చూచిక్రియలు చేసినా ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచలేదు కొన్ని పదమంది అన్నమాట. ఏ కాబట్టి ప్రవ్వా మా వర్తమానం నమ్మిన వాడెవడు, యశ గ్రంథం 53:1 కదా. ప్రభు యొక్క బాహుబలం ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త యశ చెప్పిన వాక్యం నెరవేరినట్లు జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎలాగైనా వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచుకున్నట్లు ఆయన వారి కన్నులను అందరితో కలిగేసి వారి హృదయాన్ని కఠినపరచనని యెషయా గ్రంథం 6:6 తెలియజేయడింది. అవునా, కాబట్టి 6:6 రాసుకున్నాడు. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు వారిని మెస్సేగా అనేకులు ఏం చేశారు, విశ్వాసం ఉంచారు. కానీ పరిసయ్యులకు భయపడి అంతేనా.
అనే విషయం జరిగాని సమాజంలో వెలివేయబడదు మేమని పరిశీలికి భయపడి వారు ఒప్పుకోనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఇది మనకు ఉండకూడదు, అండర్లైన్ చేయండి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారన్నమాట. సేవకులు అనబడలేవు, చాలామంది పరిస్థితులు ఉండడం వల్ల బోధల్ని వాస్తవాలుగా తెలియజేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవుని మెప్పించాలా, మనుషులు మెప్పించాలా? అంతే. దేవుని మెప్పిస్తే మనుషుల్లో కొంతమంది వెళ్ళిపోతారు, ఉండరు. మనుషులు మెప్పిస్తే చాలామంది ఉంటారు, కానీ దేవుడు ఉండడు. అంతేనా? అది జనం ఉంటారు ఊపిరేళ్ళు. అంటే యేసు బిగ్గరగా ఇట్లా, నా ఎందుకు విశ్వాసం చూడు, నా ఎందుకు కాదు, నన్ను పంపిన వాడు ఎందుకు విశ్వాసిస్తున్నాడు? నన్ను చూసివాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు. నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానమాట. అంటే వెలుగునందు విశ్వాసం ఉంచమన్నారు కదా ఇందాక, అదే ఇందా ముందుకు చెప్పబడింది. వెలుగునందు విశ్వాసించమని 36లో చెప్పారు కదా ఆయన, మీకు వెలుగుండనే వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పారు. ఇప్పుడు మీరు నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడు అన్న. ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి ఏమై ఉన్నారు? వెలుగు. ఎవడైనా నా మాటలు వినేని వాటిని గైకొనుకునే వల్ల నేను అతను తీర్పు తీర్చను. నేను లోకాన్ని తీర్పు తీర్చడం రాలేదు, కానీ లోకాన్ని రక్షించటకే వచ్చాను అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 చెప్పాడు కదా, పాపులు రక్షించటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినన్నమాట. రక్షించడానికే వచ్చాడు ఆయన. అయితే నన్ను నిరాకరించిన నా మాటలు అంగీకరింపడం వాళ్ళకి తీర్పు తీర్చుకోడు అక్కడ కాదు. ఎవరు నిరాకరించారు? యూదుల్లో పరిశైలి శాస్త్రులు ప్రభునేశ్వరీశ్వ మాటను తిరస్కరించారు వాళ్ళు. దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను కాదు, నేను రక్షించడానికి వచ్చాను, నేను తీర్పు తీర్చను. ఏలైనగా నా నేను అంత నేనే మాట్లాడలేదు. నేను ఏమనవాలను ఏం మాట్లాడవాలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిశ్చయమని నేను ఎరుగుతున్నాను. నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్తున్నాను అన్నమాట. నా తండ్రి చెప్పిన మాట మీరు వింటే అది మీ నిశ్చయం. నన్ను పంపిన తండ్రి నాకు మరి ఆయన ఆజ్ఞ నిశ్చయమని ఎరుగుతున్నాను. అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞాపించినది దేవునితో సంబంధం ఉంటుంది. దేవుడిచ్చిన మాటని అనుసరించకపోతే సంబంధం ఏముంటుంది? ఉంటుందా? ఉండదు. నా ఆయన ఆజ్ఞ నిత్యజీవం అని నేను ఎరుగుతుంది కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్తున్నాను అన్నమాట. కాబట్టి లాస్ట్కి అంటే పద నేను మాట్లాడేది అంతా కూడా లాస్ట్లో 12వ అధ్యాయంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమను గురించి మాట్లాడారు. 12వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడారు? ఆయన మహిమను గురించి, అంటే ఆయన పునరుత్థానం గురించి మాట్లాడారు. ఆయన పునరుత్థానం గురించి మాట్లాడినప్పుడు ఆయన పైకెత్తబడడం అనే దాని గురించి మాట్లాడారు కదా, మహిమ గురించి మాట్లాడారు. ఇక నేను రక్షించడానికి వచ్చాను అంతే, నేను వచ్చింది ఎందుకు? రక్షించడానికి వచ్చాను అని చెప్పేసి ఇంకా సమాజంతో ఇంక సంబంధం లేదు, ఇంక సమాజంలో ఆగిపోయాడు ఆయన. ఇంకా సమాజంలో మాట్లాడడం ఆగిపోయింది. ఇంకా 12వ అధ్యాయం నుంచి సమాజంలో మాట్లాడడం ఆగిపోయింది. కాబట్టి 12వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన భూస్థాపన నిమిత్తం మరియా అత్తరు పోయిట యేసుక్రీస్తు మెస్ రాజుగా యెరూషలేము ప్రవేశం అని రాసుకోండి. రాజుగా యెరూషలేము ప్రవేశము, ఆయన మహిమను గురించి మాట్లాడుట, ఆయన మహిమను గురించి తెలియజేస్తూ, మహిమ అంటే ఆయన చనిపోయి తిరిగి లేకపోయే సందర్భాన్ని గురించి మాట్లాడాడు. ఈ 13, 14, 15, 16 వచ్చిన 17 అధ్యాయాలు కూడా
తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చిందని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను, సంపూర్ణంగా ప్రేమించాను అని ఉంది. ఏమన్నా ఉన్నాడు అది సంపూర్ణంగా ప్రేమించాను. వారు భోజనం చేయించుండగా ఆయనను అప్పగించాలని సీమోను కుమారుడు ఒక ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పోటీంచుండెను. గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని, తాను దేవుని ఎద్దును బయలుదేరి వచ్చినని, దేవుని ఎద్దుకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తులను లేచి తన పైవస్త్రం అవతల వేటు వేసి ఒక తువాలు తీసుకుని నడువును కట్టుకొనెను. అంతటి పల్లెంలో నీళ్లు పోసి శిష్యులు పాదాలు కడుగు తను కట్టుకున్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టాను. క్రైస్తవ్యం యొక్క విలువ గ్రహించండి. మన వాళ్ళు రివర్స్ చేసేసారు, మన వాళ్ళు చాలామంది ఏం చేశారు, రివర్స్ చేసి పడేశారు. నేను గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాను, పరిచర్ చేయమన్నాడు ప్రభు. కానీ లోకంలో వాళ్ళు గొప్పవాడుగా ఉండేవాడు కింద బానిసలుగా ఉంటారు. చిన్న కింద గొప్పగా ఉండేవాడు కింద పనిచేస్తారు, కానీ గొప్పగా ఉండాలనుకునేవాడు వాళ్ళు సామాన్యులకి పనిచేయాలి, సామాన్యుల్ని వాళ్ళ పరిచర్ చేయాలన్నమాట. ప్రభు మాదిరి చూపించారు శిష్యులకే కాదు సమస్త మానవ జాతిలో క్రైస్తవులు ఏంటి వాళ్ళందరికీ. అది దాసుడి యొక్క పని. అది ఒక తువాలు కట్టుకుని కాలు కడగటం అనేది ఏ పని? అందుకే దాసుని స్వరూపం ధరించుకుని అర్థమైందా? ఏ స్వరూపం? దాసుని స్వరూపం ధరించుకున్నాం. మనకు నాలుగు డబ్బులు వచ్చినా అహమే, అర్థమైందా? నాలుగు మాటలు వచ్చినా బైబిల్ నుంచి అహమే. సందేశం నేర్చుకునే కొలది మనం దిగజార్చే మనసు లేదు, మీకు అర్థమైందా? ఇప్పుడు ఆదికాల నుంచి ప్రారంభం దాకా అయిపోయింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? నాకంతా వచ్చు అదే అనిపిస్తుంది. వచ్చా? రాదు, రాదని మీకు తర్వాత చెప్తాను నేను. ప్రస్తుతం బైబిల్ అంటే ఏంటో అవగాహన చేస్తున్నాం నేను. బైబిల్ అంటే ఏంటో తప్పు చెప్పకుండా మాట్లాడు. మరి తజ్మా లోపాలను ఎవరు తీర్చారు? మీరు ఒక మాట పట్టుకుని దాన్ని కిందకి ఇలా లాగుతూ ఉంటే ఆ పదమే లేకపోతే ఏమవుద్ది? అవునా? ఆ పదాన్ని పట్టుకుని లాగి లాగి దాన్ని ఇంకెక్కడ ఏమన్నా దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయేమో దాన్ని కలిపేసి రుబ్బేసి ఏం చేస్తారు? మనుషుల్లో వాడేస్తారు అంత. అలాగే కొట్టుకు చచ్చిపోతున్నారు యూట్యూబ్ ప్రసంగికులు అందరూ. అవునా కాదా? మూలలోకి వెళ్తే ఏలో ఇవన్నీ ఊడిపోతాయి వెళ్ళి. దానికోసం ప్రసవ వేదన పడాల్సిందే. కష్టపడాలా, చనిపోయే వరకు నేర్చుకుంటూ ఉండాలి, తగ్గించుకోవాలా. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో హెచ్చించబడతాం, మనం ఎప్పుడైతే హెచ్చించబడతామో ఏమవుతాం? కాబట్టి క్రైస్తవులుగా మనము ఎక్కువ పని చేయటం మంచిది, అంటే పని చేయటం మంచిదే, ఎక్కువగా ఆయా ప్రాంతాలు తిరిగి పని చేయటం మంచిదే, అనేక మంది క్రీస్తులోకి నడిపించడం మంచిదే. కానీ మనం వాళ్ళ మీద పెత్తనం చేయటం లేదు, మనం ఎప్పుడూ దాసులుగా ఉన్నారు. ప్రభు చూపించిన మార్గం అన్నమాట. ఒకటి ఏడ్చేవాడితో ఏడవటం అలవాటు చేసుకోవాలి, రెండోది దాసుని స్వరూపం ధరించుకోవటం, తగ్గించుకోవాలి. ప్రభు పనిలో మనం తగ్గించుకుంటేనే పరిచర్య సాగుతుంది. మనం హెచ్చించుకుంటే పరిచర్య ఏమవదు? సాగదు. హెచ్చించుకున్నామా పరిచర్య ఆగిపోద్ది అంతే. మీకు అర్థమైందా? నాయన నేను నేర్చుకున్నది ఏంటి నాయన, నేను చచ్చిపోయేదాకా నేర్పించండి తండ్రి అని చెప్పి ఆయన ఎదురు తగ్గించుకుని సమాజం ఎదురు కూడా మనం తగ్గించుకుని ఉంటే ఇంకా నేర్పాల్సిన సంగతులు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. తెలుగుతో అతిశయించొద్దు దయచేసి, అలాగని మూలంతో కూడా అతిశయించొద్దు. మనం నేర్చుకున్నది అనేక మందిని క్రీస్తులో నడిపించడానికి, ఆయన స్వరూపంలో నడిపించడానికి.
అందువల్ల మన ప్రభువు వాళ్ళే తగ్గించుకుందాం. అంతేనా, మన ప్రభు వాళ్ళు ఏం చేద్దాం, ఎక్కడైనా ప్రసంగం చేసి ఆకులు తీసేయండి బ్రదర్ అని చెప్తే ఏం చేయాలా? అంతే, ప్రసంగం చేయడానికి వస్తే ఆకులు తీయమంటున్నాడు అండి. ఏమనుకుంటున్నాడు నా గురించి ఒకసారి వెళ్ళి అలా ఆయనతో చెప్పు, ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు నా గురించి. అవునా, మన వాళ్ళందరూ సినిమా వాళ్ళలాగా కోటింగ్ కొట్టేస్తున్నారు ఈ సెల్ల దగ్గర. అవునా, ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు పూసుకునే రంగు ఎవరు పూసుకున్నారా? మాకు పూసు ఏ ఇప్పుడు ఒరిజినాలిటీగా ఎండరా, సందేశం కావాల్సినప్పుడు ముఖం చూస్తాడా, ఏంది ఎక్కడైనా అవునా ఎర్రగొన్నాడా నల్లగా ఉన్నాడా లేకపోతే క్లారిటీ ఏమైనా ఉందని. సౌండ్ క్లారిటీ ఉండాలి, అవునా, సందేశం ఉండాలి. ముఖానికి వెళ్ళు బాగుమోళ్ళలాగా రంగు పూసేసుకుని మాట్లాడుతున్నారు, కెమెరా ముందు అలాగే కనపడాలి బ్రదర్ అన్నారు. మీరు కెమెరా నాకు మరి నన్ను రంగు పూయి ఒక ఎందుకు నిలబెట్టారు ఇక్కడ, మరి అంతే కదా. మనకి మన ఏ ఉద్దేశము, 10 మందికి సత్యం వెళ్ళాలనే ఆలోచన. అంతేనా, మనం కనపడాలనా, కళ్ళజోడు తీసి ఎట్టి తీసి ఎట్టి తీసి ఎట్టి అనా తీసి ఎట్టి ఇలాంటివి దీనికోసమా కాదు కదా. ఒక ఆయన యూట్యూబ్లో చేయటానికి 100,000 రూపాయలు పెట్టి మొత్తం ఈ కంప్యూటర్ అవి కొన్నా అన్నాడు. నాకేం లేదు, 15,000తో నేను గిరగిరగిల్లా ఆడించేస్తాను అన్నాను. అంతే అంటే అండి, ఈ 15,000 సెలతో బహిరంగ మీటింగ్లు కట్టేస్తాను, అవునా కదా, మంగళవారం క్లాస్ ఇక్కడ కూర్చొని ఇక్కడ పెడుతున్నా అంతే, దానిలో పెట్టి చెప్పేస్తున్నాను, అందులో ఫీడ్ అయిపోతుంది. అప్పుడే 82 మంది 9 మంది చూసారు. అంటే చదివే చూస్తూ ఉంటారులే, ఎలాగ మనకు వైపు ఉంది, తర్వాత అక్కడ చెప్తున్నాం కదా, సరే ఎవరో ఒకరికి తగులుతుంది చెప్పి మళ్ళీ క్లాస్కి వస్తారు, అలాగైనా కూడా ప్రచారం అవుతుంది అని చెప్పేసి సరే మాట్లాడుతున్నా ఎందుకు వృధా చేయడం అని చెప్పేసి అలా వదిలేస్తున్నాం, అవునా కదా. కాబట్టి సందేశం వెళ్ళాలంటే మనం ఎలా కనబడ్డాం వాళ్ళకి అనేది కాదు. 10 రూపాయలు కనబడకూడదు వాడు ఎవడో వాడు ఎస్ప్రో శ్రమ నిమిత్తం శ్రమలను అనుభవించుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థం అన్నమాట. నేను అవునా కాదా, కాబట్టి మనము తగ్గించుకోవటం అనేది ఆలోచించాలి. అలాగని మురికి బట్టలు వేసుకుని కనపడమని చెప్పలే, ఎప్పుడో పాతి ఉన్నాయండి అవి వేసుకోమంటారా, అవి ఏమొద్దు. హృదయంలో తగ్గింపు, రెండవది పరిచర్య చేసే గుణం హృదయపూర్వకంగా చేయాలన్నమాట. మీకు అర్థమైనా అర్థం లేదా? ఈ భాగ్యము అద్భుతం కదండి, అనేక మందిని ఆత్మలో ఆత్మ సంబంధంగా నడిపించడం అనేది భాగ్యమా కాదా? సువార్తికులు తయారు చేయటం అనేది భాగ్యమా కాదా? దేవుని పనే గొప్ప భాగ్యం, అవునా? కాకపోతే భోగ భాగ్య నిధులు లేనిది. మానవాళ్ళు అందరూ భోగ భాగ్య నిధులు ఉన్నది అని చూపెడుతున్నారు అన్నమాట. ఓహో సేవకుడైతే ఇలా ఉండాలా అని చెప్పేసి ఈయన ప్రయాసపడతా పడిపోతున్నాడు. సేవకుడు అంటే నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటే సరిపోద్ది అంటే ఏముంటుంది, ఏమి ప్రాబ్లం ఏం లేదు, అవునా అవునా కదా. అంతే, అందువల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మాదిరి, మనం చూపి ఆయన చూపించిన మాదిరి. అసలు దేవునితో స్వరూపం, దేవునితో సమానులేయండి. ఆయన విడిచిపెట్టుకున్న ఆయన భాగ్యంగా ఎంచుకొని లేదు కానీ రిక్తుడిగా ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు అన్నమాట. ఏమీ లేనివాడుగా ఆయన దగ్గర డబ్బు సంచుకోవడం లేదు, మనం ఆయన పర్సల్లో ఆటల్లో నెడతాం, అవునా కాదా. ప్రభు దగ్గర ఏమి లేదు, అసలు ఈ లోక సంబంధమైన దాని మీద ఆలోచన లేదు. ఎవరో 12 మంది ఒకరి దగ్గర పెట్టాడు అన్నమాట, అవునా. అంత త్యాగపూరితంగా చేశారు. అయితే మన కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి మనం అవిశ్వాసులుగా ఉండకుండా ఉండటానికి మనము కష్టపడిన దాన్ని భార్య బిడ్డల్ని పోషించడానికి న్యాయబద్ధంగా వినియోగించాలి. అది 1 తిమోతి 5:8 కదా. లేకపోతే అవిశ్వాసాన్ని అదే విశ్వాసాన్ని అంటే విశ్వాసాన్ని ఎదిరించిన వాడే ఉంటాడనమాట.
కాబట్టి మన ప్రభువాని యేసుక్రీస్తు వారు ఎలాగైతే మనం తగ్గించుకున్నారో నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. పళ్ళిని తీసుకొని పాదాలు కడగటానికి తాను కట్టుకున్న తువాలతో ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు చనిపోయినటువంటి తెలియలేపారు. అలాంటి అద్భుతాలని మహత్కార్యాలను జరిగించి అర్థమైంద ప్రభునేశ్ వారు వాళ్ళ శిష్యులతో భోజనం చేసుకొచ్చినప్పుడు పాదాలు కడుగుతున్నారంటే ఆయన ఆశ్చర్యపోయారు అనమాట. పేతురు గారు అయితే నాకులా స్పీడ్ ఎక్కువ, ప్రభు నాకు నాది కలవ నాది కడగొద్దు అని చెప్పేసి, కడగపోతే అసలు నీకు పాలే లేదన్నాడు ఆయన. అయితే నాకు మొత్తం అంతా కడిగే ప్రభు అన్నమాట. కంగారే ఆయనకి, కంగారు 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 అంతే అవునా, కంగారు అది నీకు దూరం అవును కాక అంటాడు ఆయన. ఏది నేను మరణించాలని చెప్తే ఆయన అంటాడు ప్రభు నీకు దూరం అది అన్నీ ఇంకా అది ఆయనేమో నువ్వు నేను మనిషి కుమారుడు కొట్టబడతాడు పట్టబడతాడు ఎవరు మీ ఎవరు ఏమీ వెళ్ళిపోయినా నేను మాత్రం అంటాడు పోస్ట్ ఆయన. ఇంకా ఆయనకి కలిమేసేసాడు ఆయన, నువ్వు కంగారు పడుతున్నావు నువ్వే మూడు సార్లు లేవని చెప్తావు. అలాగా ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోన్ పేటర్ నద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుదువా అన్నాడు అనమాట. ఆయన ఆయనతోనే అందుకు యేసు నేను చేయొచ్చున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందామని ఆయన అతనితో పేతురు నువ్వెన్నడూ నా పాదాలు కడగదని ఆయనతోనే స్పీడ్ అనమాట ఆయనకి. అందుకు యేసు నేను నిన్ను కలగనేలా నాతో నీకు పాలు లేదన్నాడు. నాతో నీకు మళ్ళా మళ్ళా స్పీడు సీమోను పేతురు, ప్రభు నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు నా తల అన్ని కడిగా అన్నాడు ఆయన. అంత ఫాస్ట్ అనమాట. యేసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరి ఏమీ కడుక్కోక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడు అయ్యాను. మీరును పవిత్రులు కానీ మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారేను. తను అప్పగించువాడిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. మీలో అందరూ పవిత్రులు అంటే అందరూ అంటే ఇంకెంతమంది అని అనుకోకూడదు, ఒక ఆయన గురించే మాట్లాడాను. వారి పాదాలు కడిగి తన పై వస్త్రాన్ని వేసుకున్న తర్వాత ఆయన మళ్ళా కూర్చుని నేను మీకు చేసినది మీకు పని మీకు తెలియదు చేసిన పని మీకు తెలిసిందా, బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుస్తున్నారు, నేను బోధకుడను ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుండే ఆయమే. అదైనా ఆయన ఆయనే కాబట్టి మరి కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగిన మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అన్నాడు. ఎవరికి శిష్యులు అనమాట, మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అన్నాడు అంతే. ఎందుకంటే రేపు పొద్దున ఈ పరిశుద్ధాత్మ ద్వారా నిండిన తర్వాత వీరిలో భేదాభిప్రాయాలు రాకోకుండా ఏకత్వం కలిగి ఉండడం కోసం అందరూ సమానత్వం అని చెప్పడం కోసం పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత 12 సింహాసనాల మీద అంటే ఆ సింహా అధికారాలే కదా, మరి వాళ్ళ అధికారాలతో ఒకరినొకరు కొట్టుకు చచ్చిపోతారేమని చెప్పేసి లోక సంబంధుల్లాగా మీరందరూ ఏం చేయండి అంటే కూడుకున్నప్పుడు ఒకరినొకరు కాలు కాడుకోనండి అంత అవునా. అది శిష్యులు చెప్తే మన వాళ్ళు ఎబ్రోన్ వాళ్ళు ఎవరో వాళ్ళు కడుక్కుంటారంట వాళ్ళు. ఎవరు చెప్పాడైనా శిష్యులు చెప్పాడు. వీళ్ళేమో వీళ్ళు కడుక్కుంటారంట సంవత్సరానికి ఒకసారి, వీళ్ళు కడుగుతారా కాళ్ళట్టుకు లాగేసి వాళ్ళు ఊరకనే ఆయన చేశాడు కాబట్టి చేస్తున్నారు అని చెప్పేసి శుభ్రం కాళ్ళు కడగాలంటే ముందు కాళ్ళు కడుక్కడానికి మొత్తం అందరూ మళ్ళీ శుభ్రం కడగాలంటే మనం అల్లవుద నీళ్ళు తక్కువ ఉంటే అని చెప్పేసి మనుషులు వీళ్ళందరూ అవునా. అదే కాళ్ళు కడగడం ఉద్దేశం ఏంటంటే సమానత్వానికి సంబంధించి తగ్గింపుకు సంబంధించిందనమాట. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, అర్థమైంది కదా. ఇప్పుడు పంపబోయిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు అని కాడని మీతో నిశ్చయం చెప్తున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన వల్ల మీరు ధన్యులు అగుదురు అనమాట. అంటే నేను కడిగినట్టుగా పాదాలు మీరు ఒకరినొకరు పాదాలు కడుక్కుంటే మీరు ఏమవుతారు, ధన్యులు అవుతారు అన్నాడు అన్నమాట.
మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్నామని ఎరుగును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడం నెత్తిను అని లేఖను నెరవేట్టుకు ఇలాగ జరుగును అన్నాడు. కీర్తన గ్రంథం అవునా, ఎంత కీర్తన గ్రంథం ఎంత 41:9 అని రాసుకోండి. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడం ఎత్తాడంటే ఎవరైనా భోజనం చేసిన వాళ్ళు అని లేఖను నెరవేర్చి ఇలా జరిగింది. జరిగినప్పుడు నేనే ఆయన నేను మీద నమ్మునట్లు అది జరగమునిపై మీతో చెప్తున్నాను. నేను ఎవరిని పంపుద్దునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నేను పంపినవాడిని చేర్చుకున్నవాడు అగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వాడతా నేను. ఏసి మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి అది అర్థమైందా? ఇక్కడ కరెక్ట్గా తజమ చేశారా? మరి ఇక్కడ ప్రాణంలో కలవరపడ్డాడంటి 12:20లో ఇప్పుడు నా ఆత్మలో కలవరపడుతున్నాను అని తజమ చేయాలి అక్కడ. అర్థమైందా? రైట్. ఇక్కడ కరెక్ట్గా తజమ చేశారు ఏది? ఏసు ఆ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒక నేను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పినో ఆయన శిష్యుల సందేహంతో ఒకరితో ఒకరు చూసుకుంటున్నాడు. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రోమును అనుకుంటున్నాను. ఎవరైనా యోహాన్ సువార్త రాసిన ఆయన కనుక ఎవరి గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతున్నారు సేసై చేశారు. మళ్ళీ ఆయన బెస్ట్ ఫ్రెండ్లు ఎవరు? ఆయన పేతురు గారు, యోహాన్ గారు. ఎవరి గురించి? ఈయనేమో ఎవరు ప్రభు అని ఈయన, పేతురు గారు ఏమో ఎవరు ఆయన ఏంది ఎంత అంటే ఎవరైనా అన్నప్పుడు తెలుసుకోవాలని ఆశ ఉండదు కదా. సీమోను పేతురు అతను సైగ చేశాడు కనుక్కొని స్పీడ్ కదా, ఈయన స్వీట్ కదా, కనుక్కో అని చెప్పేసి సీమోను పేతురు అతను సైగ చేశాడు. ఎవరు ఎవరి గురించి చెప్పాడో కనుక్కో అని. ఈయనేమని భయం ఏమో ఆయనకి. అతడు ఏసు బ్రహ్మను అనుకోవచ్చు ప్రభు వాడు ఎవడైనా అని అడిగాను. అందుకు ఏసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చిదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పూచుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించాడు. ఏసు నువ్వు చేసిన త్వరగా చేయమని వాడితో చెప్పగా వీళ్ళకి అర్థం కాలేదు అది. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలా చెప్పను అది భోజనాన్ని కూర్చున్న వాళ్ళు ఎవరికే తెలియలేదు. డబ్బు సంచి యోధ యద్ద ఉండిన కనుక పండగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బేదలకు ఏమని ఇమ్మని అయినను ఏసు వాన్తో చెప్పినట్టు కొందరు అనుకోనేది. వాడు ఆ మొక్కపుచ్చుకుని వెంటనే బయటకు వెళ్ళాడు. అప్పుడు రాత్రి వేళ జాతి గుద్ది పెట్టుకుని అప్పుడు వాడు వెళ్ళిన తర్వాత ఏసు ఎట్లయింది? ఇప్పుడు మనుషు కుమారుడు మహింపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన ఎందుకు మహింపరచబడి ఉన్నాడు? దేవుడు ఆయన ఎందుకు మహింపరచబడిన వెళ్ళ దేవుడు తనేందు ఆయన మహింపరచును, వెంటనే ఆయన మహింపరచును. పిల్లారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు కానీ నేను ఎక్కడికి వెళ్దును అక్కడికి మీరు రాలేదని నేను వీరులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించవాలని మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమిపోలను. మీరు ఒకరిని ఎక్కడ ప్రేమ గలవారైన వెళ్ళ దీన్ని బట్టి మీరు నా శిష్యుల అని అందరూ తెలుసుకున్నారు. సీమోను పేతురు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆయన అడగా యేసు నేను వెళుతున్న చోటు ఇంకా ఈయన కంగారు కదా, మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో భయమే, ఈయన కంగారు ఎక్కువ. ఆయన ఏం చేశాడంటే ఆయన వెళుతున్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వెళుతున్న చోటు నువ్వు వెంట రాలేవని తర్వాత వచ్చేది అని అంతా చెప్పాను. అందుకు పేతురు ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెడతానని ఆయన చెప్పాడు. యేసు నా కొరకు నీ ప్రాణం పెడదువా, ఆయన ఎరగవని నువ్వు మొమ్మారు చెప్పముందు కోడుకూయదని మీతో నిశ్చయముగా. అంటే ఇప్పుడు కోడుకూయదంటే ఇప్పుడు ఆయన స్టార్టింగ్ 6 అవుతుంది అనమాట. ఇప్పుడు సాయంత్రం 6 మళ్ళాడు 6 వరకు ఒక రోజు కదా. ఇప్పుడు పస్కా రోజు రాత్రి ఉన్నారు, ఇప్పుడు భోజనం చేసేసారు అవునా? భోజనం చేశారు అంటే మొత్తం 26 అయిపోయింది అనమాట. భోజనం చేసిన అన్నీ ఈ యోహాన్ గారు ఈ మన
ఇస్కరేత్ యోధాని నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని చెప్పేసి పంపేశాడు ఆయన. ఈయన రెడీ, ఈయన ఏం చేస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఇప్పుడు కొండ దగ్గరికి వస్తాడు ఆయన అని చెప్పేసి ఆయన్ని వాళ్ళందరినీ సిద్ధం చేసి రాత్రి అంతా అర్ధరాత్రికి. ఇప్పుడు వీళ్ళకేమో బోధ జరుగుతుంది. చూసారా ఈ బోధలో లేడు యోధ, ఉన్నాడా లేడు. చూసారా నేను మీరు కలవరపడకండి, నేనుండి స్థలంలో మీరుండు లాగిన అనే బోధకి అతను దాటిపోయాడు అనమాట. అవునా కాదా? అతను లేడు. అతను ఈ ప్రభువుని పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర బేరసారాలు అవి తీసుకుని వాళ్ళందరినీ తీసుకుని అర్ధరాత్రి కడికి వస్తాడు. ప్రభు ఏమో వీళ్ళకి ఉపదేశించి ఇద్దరిని వాగు దాటి ఆయన కొండ దగ్గరికి వస్తాడు ప్రార్థన చేయటండి. ఆ సమయంలో కత్తులతో గుదులతో ఈ సైనికులందరినీ సిద్ధం చేసుకుని వస్తాడు అనమాట. ఈలోగా ఇలా ఈయన ఇలా రెడీ చేయటానికి వెళ్ళాడు, సిద్ధపడడానికి వెళ్ళాడు. ఈయనేమో శిష్యుల్ని బలపరచడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. శిష్యుల్ని బలపరచడానికి సిద్ధపడుతున్నాడు, అది విషయం. పదమూడు అధ్యాయంలో ప్రభు శిష్యుల పాదాలు కడుగుట ప్రాకెట్లో తగ్గింపు. అందుకని ఆయన ఎరగన నువ్వు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నిత్యంగా చెప్తున్నాను. కంటిన్యూషన్ కదా, అధ్యాయం తీసేయండి, వచనాలు తీసేయండి అని చదివేటప్పుడు అధ్యాయాలు తీసేయాలా? నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే 3 గంటలకో లేకపోతే 3:30 గంటలో కోడికి వస్తుందా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో 3 సార్లు అబద్ధం ఆడతావు, అప్పుడు కోడికి వస్తుంది. అదైనా అదోలేదా? మీ హృదయం కలవరపడనీయకండి. ప్రభు వెళ్ళిపోతానని చెప్తున్నారు కదా, వెళ్ళిపోతాను అన్నప్పుడు ఏమవుతుంది? హృదయం ఏమవుతుంది? కలవరపడి దేవుని ఎందుకు విశ్వసిస్తున్నారు? నా ఎందుకు విశ్వాసం ఉంచండి. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, నా ఎందుకు విశ్వాసం ఉంచండి. దేవుడని దేవుడని విశ్వసించాల, దేవుని కుమారుడని యేసునందు విశ్వసించాలి. అవునా? మరి యేసే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అని విశ్వసించే వాళ్ళు ఉన్నారా లేరా? మరి వాళ్ళ విశ్వాసం ఎలా చెల్లుతుంది? ఆలోచన చేయండి. మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి, నా ఎందును విశ్వాసించండి. ఆయన ఎందు విశ్వసించేది ఏంటి? మత్తయి 16:16 చెప్పాడు కదా, నీవు సజీవుడగు దేవుని కుమారుడు విశ్వసిస్తున్నాను అన్నాడు. నువ్వే మెస్సేవ్ అని చెప్పేసి 6:66 కూడా చెప్పడం జరిగింది. మరి దేవుని ఎందుకు విశ్వాసిస్తున్నారు, అలాగే నా ఎందుకు విశ్వసించను అన్నాడు ఆయన? లేకపోతే దేవుడైన నా ఎందుకు విశ్వాసించను అన్నాడా? ఇప్పుడు దేవుని ఎందుకు విశ్వాసించాను, దేవుడు ఉన్నాడని. మరి యేసుని ఏమని విశ్వసించాలి? ప్రభు అని లేదా దేవుని కుమారుడు అని విశ్వసించాలి. ఇప్పుడు బాప్తిస్మంలో జాగ్రత్త పెట్టుకోండి, బాప్తిస్మంలో ప్రభు అని ఒప్పుకున్నా, యేసుని ప్రభు అని ఒప్పుకుంటున్నానన్నా ఇబ్బంది ఏమి లేదు. దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నానన్నా ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుడే అని అంటేనే అది ఒప్పుకుంటేనే రక్షణ కాదు. మళ్ళీ అలాంటివి అడగండి. అది రామభద్రుడు 10:9 ఏమంటాడు, యేసు ప్రభు అని నోడితో అక్కడేమన్నాడు మరి? అందుకని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, ఆ మాట మనం ఇంకేం మాట మాట్లాడకూడదంటే. యేసు దేవుని కుమారుడు, నిజానికి ఇస్రాయేల్కి సంబంధించిన పదం అది, దేవుని కుమారుడు అనే మాట. అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని. అవునా? మరి అనుజనులైన ఎవరైనా ఏమంటారు? యేసు దేవుని కుమారుడు, ప్రభు, యేసు ప్రభు అని నేను ఒప్పుకున్నాను. యేసుని ప్రభువుగా అంటే నా రాజుగా అంటే దేవుడు నన్ను నిశ్చయించావు, దేవుడున్నాడని నిశ్చయించావు. యేసు ఎవరు? ప్రభు.
అది రాజు అని, ఆ రాజుగా నేను అంగీకరిస్తున్నాను. అసలు యేసుని విశ్వాసం ఉంచడమే గొప్ప కదా, అవునా కాదా? దేవుడు ఉన్నాడో, యేసుక్రీస్తు అని దేవుని దేవుడు తన కుమారుని పంపడు, లేదా యేసుక్రీస్తు యేసుని పంపించారు, ఆయన ప్రభువుగా ఒప్పుకోవాలి, ఆయన విశ్వాసించేనే పాపక్షమాపణ ఉందని నేను వింటాం కదా. యూదుల్లాగా మాట్లాడకండి, యూదుల్లాగా మాట్లాడద్దు. నా తండ్రి అంటే అనేక నివాసాల కలవు, లేని వాళ్ళు మీతో చెప్తును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఈ లోక సంబంధాన్ని భాషతో మాట్లాడాడు ఆయన, అవునా? పరలోకం అనేది దేవుని నివాస స్థలం, అవునా? అందులో నివసిస్తావు. అయితే ఏం చెప్తున్నాడు ఆయన, నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు అన్నమాట. లేని వాళ్ళు మీతో చెప్తున్నాను, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన వల్ల నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చిన ఎదురుకు మిమ్మల్ని తీసుకుని పోవద్దు. మరోళ్ళు కూడా చాలామంది ఏం ప్రసంగాలంటే, మీరు ప్రభుని విశ్వసించారు కదా, అంటే మీరు అక్కడ బేస్మెంట్ వేసుకున్నట్టు. ఏం వేసుకున్నట్టు? బేస్మెంట్ వేసుకున్నట్టు. జీవితం లేదు కదా, ఇంక టాప్ లేదు కదా అక్కడ అంట. పరలోకం వెళ్ళాడంట ఆయన, ఎవరో ఒక ఆయన అంట, వెళ్ళలేదు ఇంకా. వెళ్తే బేస్మెంట్ చూపించాడంట దేవుడు. అదే ఇటుకలెత్తి ఇలాగా ఇల్లు కట్టబోయే ముందు ఉంటుంది కదా, బేస్మెంట్ చూపించాడంట. అదే నువ్వు నా కోసం ఇల్లు కట్టలేదు నువ్వు అంటే, నువ్వు కష్టపడింది ఇదే అన్నాడంట. నువ్వు కింద అంతే కష్టపడ్డావు, నీ బేస్మెంట్. మరి బేస్మెంట్ అసలు ఇల్లు తినే గొప్ప కాదు, ఇంకా అక్కడ బేస్మెంట్ లేదు ఏమంది అయ్యాను. వీళ్ళకి ఏం మాటలు చెప్తున్నారు వీళ్ళు, కేసీఆర్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అంతేనా, అడిగెట్టడమే భాగ్యం ఆ లోకంలోకి, అడిగెట్టడమే భాగ్యం. మళ్ళీ అందులో ఇల్లు ఒకటి కడతారంట వీళ్ళు. ఇంక ఈ బుద్ధి పోవాలి వీళ్ళకి, ఇల్లు కట్టే బుద్ధి పోలేదు. దేవుని నివాసస్థలం అది. అర్థమయ్యడానికి సంబంధించి మాట్లాడారనమాట, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవనమాట. నేను మీ స్థలం సిద్ధపడతా వెళ్తున్నాను అనమాట. ఆ స్థలంలో పేదరు గారు ఓ బిల్డింగు, యోహాన్ గారు ఓ బిల్డింగు, అంతేనా? ఈ కాదు. కాబట్టి అర్థం అవటానికి ప్రభువు మాట్లాడారు, పరలోక సంబంధమైన సంగతులు భూమి మీద మాట్లాడాను. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు, లేని వాళ్ళు మీతో చెప్తుంది, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. అది నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన వల్ల నేనుండి స్థలంలో మీరు ఉండలాగను మరలా వచ్చిన అద్దె ఉండటం మిమ్మల్ని తీసుకుని పోదును అనమాట. ప్రభా యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడిన తర్వాత పరలోకానికి వెళ్తారు కదా, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనకు స్థలం అనేది ఏర్పాటైంది. అంటే అర్థం ఏంటి, ఆయనకు ఒక స్థానం ఉందన్నమాట. అదే స్థలంలో అంటే అక్కడ ఉండడానికి మళ్ళా వచ్చి తీసుకెళ్తాను అంటున్నారు ఆయన, అవునా కదా? అంతేగాని వీళ్ళు భౌతిక సంబంధమైన కథలు మా శాఖ వాళ్ళ దగ్గర అక్కడ వినుంటారు వెళ్ళాం, అది విషయం. నేను మీకు స్థలం సిద్ధపరిచేలా నేను స్థలం మీరు ఉండలాగా వచ్చి నాయదు ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోదు, సదాకాలం ఉండటానికి తీసుకెళ్తా అన్నాడు కదా మారుతేస్తాను 4:17. అదనమాట, మళ్ళా వచ్చి నాయదు మిమ్మల్ని తీసుకుని పోదు, నేను వెలుచున్న స్థలం మార్గం మీకు తెలియదని చెప్పారు ఆయన. నేను వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు ఆయన, పర్లోచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అన్నాడు, పర్లో మీకు తెలుసు అన్నాడు. వీళ్ళకి ఏమన్నారు అప్పుడు? అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నాం, ఈయనకి ఇంకా ఏళ్ళు అడితేనే కానీ నమ్మనన్నాడు కదా ఈయనకి, ఈయనకి అంతే ఎంత అర్థమైపోద్ది అప్పుడు. నేను నీ చేతుల్లో వేలెడితేనే కానీ నేను నమ్మను, నీ ప్రక్కడెముకలో నేను చేయడితేనే కానీ నమ్మను అని చెప్పేశాడు ఆయన. ఈయనకి అర్థం కాలేదు అప్పుడు ఆయనకి. ఏమన్నాడు ఆయన, అందుకు తోమ, ప్రభువ ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదే అన్నాడు ఆయన. చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు, నేను పరలోకాన్ని నుంచి వచ్చాను అన్నాడు. అవునా, మళ్ళీ నేను పరలోకానికి వెళ్లాల్సి వచ్చిన గడియో వస్తుంది అన్నాడు ఆయన. మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన గడియో వస్తుంది అన్నాడు ఆయన. వీళ్ళు ఈ విషయాలు ప్రభుతో ఉన్నప్పుడు చాలా విషయాలు గ్రహించలేదు అన్నమాట. అర్థమైనా అర్థం లేదా?
ఆయన నేను వెళ్తున్నా అంటే నా స్థలం తెలియదే అన్నాడు ఆయన. అదే మీరు వెళ్ళి చూడదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. నేను వెళ్ళే స్థలం మీకు సిద్ధపడింది అని నేను 5వ వచనం. అందుకు తోమ ఇలాగ అంటున్నారు, యేసు నేనే మార్గము, అది నేనే మార్గము, నేనే గొర్రెలకు గొర్రెల ద్వారాన్ని అన్నాడు ఆయన. గొర్రెలు పోవటానికి సంబంధించి ద్వారము, గొర్రెల ద్వారం నేనే అన్నాడు ఆయన, అన్నాడు అనలేదా? ఇప్పుడు నేనే మార్గము ఎక్కడికి? పరలోకానికి అన్నమాట. ఓడోస్, ఓడోస్ అంటే మార్గం, దారి, లేకపోతే ఓడోస్ అదైనా, ఓడోస్ అంటే మార్గం అన్నమాట. కాబట్టి మార్గమును, సత్యమును అంటే వాస్తవమై ఉన్నాను, జీవమును, జీవమును, నేనే సత్యము మార్గము జీవము అంటే దేవునితో సంబంధాన్ని ఇచ్చేవాడు, వాస్తవమైన దారి అన్నమాట. ఎక్కడికి? పరలోకానికి దారి అన్నమాట. ఇప్పుడు ఆయన దేవుడు ఆయన పంపించాడు సత్యం, అవునా కదా? ఆయన ద్వారానే జీవం, అవునా? యేసుక్రీస్తు ద్వారానే కదా జీవం, దేవునితో సంబంధము. ఆయనే దారి ఎక్కడికి? పరలోకానికి. నేనే దారి అన్నాడు అనమాట. ఓ మాటలు చెప్పాను, ఆ దారి మాకు తెలియదే అన్నాడు అనమాట ఆయన. అప్పుడు ఏమన్నాడు ఆయన? నేనే దారి పరలోకానికి, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు. అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచకపోతే వాడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు అనమాట. మార్గం అనమాట ప్రభువారు పరలోకి వెళ్ళడానికి ఏంటి మార్గం. ఆయనే, ఆయన ఎందుకు విశ్వాసించకపోతే వెళ్ళే అవకాశం లేదనమాట. మీరు మేము ఎరిగి ఉంటే నా తండ్రి ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుతారు, ఆయన చూసి ఉన్నారని చెప్పాడు. ఆయన చూసిన అన్నాడు. అప్పుడు పిలి ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలని ఆయనతో చెప్పాడు. ఈయనకి అర్థమవ్వలేదు, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు అన్నారా. అప్పుడు ప్రభువా మాకు తండ్రిని కనపరచమన్నారు. వీళ్ళందరూ సంటి పిల్లలు మాట్లాడలేదు వీళ్ళకి ప్రభు దగ్గర. మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అంటున్నారు. ఎన్నాళ్ళు ఉన్నావయ్యే బాబా, ఏం చూసావు అన్నాడు అంటే. అవునా? ఏమన్నారు ఆయన? అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు అంతే చెప్పాను. యేసు పిలుపు, నేను ఇంతకాలం నీ అద్దవు నిన్ను, నువ్వు నన్ను ఎరగవా, తండ్రిని చూపించమంటున్నాడు ఆయన. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? అంటే తండ్రి ఎలా ఉంటాడు? మా యోహాను మొదటి అధ్యాయంలో 18:19 ఆయన బోధల ద్వారా అంటే జీవితం ద్వారా దేవుని బయలుపరిచాడు, అవునా? మరి తండ్రిని బయలుపరిచాడు కదా బోధించడం ద్వారాను, తర్వాత ఆయన స్వభావం ద్వారాను. మళ్ళా కనపరచమంటున్నారు ఏంటి వీళ్ళు? అర్థం కాలేదు. అప్పుడు తండ్రిని కనపరచమని ఎలా చెప్తున్నావు? తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు చెప్పు నమ్మట్లేదా? నేను మీతో చెప్తున్న మాటలు అంత నేను చెప్పట్లేదు. తండ్రి నా ఎందు నివసిస్తూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా ఎందు నివసిస్తూ తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి ఎందు నేనును, నా ఎందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. నేను తండ్రి అద్దకు వెళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా ఎందుకు విశ్వాసమించేవాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నేను చేయంగా చెప్తాను. ఇది శిష్యుల కోసం మాట్లాడాడు. ఇది ఎవరి కోసం? శిష్యులు విశ్వసిస్తే ఇంకా ఆ ప్రభు కంటే ఎక్కువ అద్భుతాలు చేస్తాడు, మరి గొప్పవి అతడు చేస్తాడు అన్నాడు అనమాట. ఇది శిష్యులకు సంబంధించిందన్నమాట. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను తండ్రి అద్దకు వెళ్తున్నాను స్థలం సిద్ధపరచడానికి, మీరు నాతో పాటు ఉండాలని చెప్పి నేనే మార్గం అని ఆయన తెలియపరిచారన్నమాట. నేనే తండ్రిని అనలేదు ఆయన, అన్నారా? నేనే తండ్రిని అనలేదు, తండ్రి నా ఎందు నివసిస్తున్నారు అన్నారు. తన క్రియలు చేయించున్నాడు అన్నాడు. అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి
ఆయన ఆయన తండ్రి ఆయన ఎందు నివసించాను అన్నారు అనమాట. మీరు నానామమున దేన్ని అడుగుదరో తండ్రి కుమారుని ఎందు మహింపచ్చుకు దాన్ని చేతును. నా నామను మీరు నన్ను ఏం అడిగినా దాన్ని చేతును. మీరు నన్ను ప్రేమించాలని ఆజ్ఞలు కై కొందరు. నేను తండ్రిని వేడుకుందని మీ అద్దె ఎల్లప్పుడు ఉంటుకే ఆయన వేరొక ఆదరణకర్తను తత్యత రూపక ఆత్మను మీకు అనుగ్రహించను అన్నాడు. నేను తండ్రిని అడుగుతాను, ఆయన వేరొక ఆదరణకర్తను. మీకు అర్థమైందా? ఆయన వేరొక ఆదరణకర్తను అన్నాడు అన్నమాట. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆదరణకర్త వేరొక ఆదరణకర్త కూడా ఉన్నాడు అన్నమాట. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే పరిశుద్ధాత్ముడే తండ్రి అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందా? అర్థమలేదా? ఎలాగో తెలుసా? తండ్రి పరిశుద్ధాత్ముడు ఒక్కడే, తండ్రి పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని అనుకుని యేసుక్రీస్తు వారు మానవుడు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? అర్థమవట్లేదా? తండ్రి పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ అన్న దేవుడు అన్న ఒక్కడే, దేవుని ఆత్మ అన్న దేవుడు అన్న ఒక్కటే, ఒక్కడే ఒక్కడే. యేసుప్రభు మానవుడు అంతే. యేసుప్రభు ఎవరు? మానవుడు అంతే అని అంటున్నారు అన్నమాట. మరి ఇక్కడ వేరొక ఆదరణకర్తను ఎవరు పంపుతారంట? తండ్రి పంపు. నేను తండ్రిని వేడుకొందును. నిజమా అబద్ధమా? నిజమే కదా. మరి నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉన్నట్టుగా ఆయనకు వేరొక ఆదరణకర్తను లేకపోతే ఉత్తరవాదిని వేరొక ఆదరణకర్త లేకపోతే వేరొక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపిన ఆత్మను మీకు అనుగ్రహించను. తండ్రి వస్తాడని చెప్పాలి కదా. పరిశుద్ధాత్ముడే తండ్రి అయితే ఏమని చెప్పాలా? తండ్రి వస్తాడని చెప్పాలిగా. ఎందుకు ఆ బాధలు? నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. వేరొక అంటే నేను కాకుండా మరొక ఆయన. నేను తండ్రి నేను ఏకమై ఉన్నామంటే తండ్రి క్రియలే ఈయన చేస్తున్నాడు కాబట్టి ఆయన క్రియలు చేయటం వల్ల ఈయన ఏకమై ఉన్నారన్నాడు. అంతే, నేనే తండ్రినని ప్రభు అనలేదు. అవునా? అంటే తండ్రి కుమారుని కూర్చుని పరిశుద్ధాత్మ కూర్చుని అవగాహన ఉండాలి. సాని సంఘంలో ఉండాలా వద్దా? ఏం ఉండాలి? దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త. ఈజీగా ఉందా లేదా? మరి ఎందుకే కొట్టు చచ్చిపోతారా? ఎందుకు కొట్టు చచ్చిపోవడం? దానికి వేసి మళ్ళా కోడిగుడ్డ వేసి అందులో పైన పెంకు, లోపల తెల్ల సొన, లోపల పశువు సొన, ఈ మూడు ఎలా కలిపి ఉన్నాయో తండ్రి కుమారుడు కూడా అంత అల్లు పోలుతుంది. అసలు దుస్థితి ఏంటి? వీళ్ళకి ఏం అర్థమైంది? అసలు ఆయన వాళ్ళ ఔన్నత్యము గొప్పతనం ఏంటి? ఇలా పోలుతుందేంటి? ఇది వాళ్ళదనుకుంటా, ఇది అది ఒకటో బోధ. అవునా? నెక్స్ట్ అది నెంబర్ వన్ మొదట అబద్ధ బోధ. రెండోది ఏంటంటే దేవుని ఆత్మ అన్న దేవుడన్న ఒక్కడే, పరిశుద్ధాత్ముడైన దేవుడైనా ఒకడే. అంటే పరిశుద్ధాత్ముడే దేవుడే యేసుప్రభు మీదకి వచ్చాడు. యేసుప్రభు మానవుడు, దేవుడు యేసుప్రభులో ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు అయిన వాడు యేసుప్రభులో ఉన్నాడు. అవునా? ఇది ఒక బోధ. యేసు సంపూర్ణ మానవుడు అనా, ఇదో బాధ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఇదో బాధ. నేను ఎంతనే ఇదో బాధ. ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఆయనే ఈయన, ఓ బాధ. ఎంత అద్భుతమైన బోధలు కల్పించేశారు మనుషులు. గ్రంథం స్పష్టంగా చదివి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అవునా? ఆయన వేరొక ఆదరణ, తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తారు. మరి నేను సత్యమే చెప్తున్నాను అన్నాడు కదా. మరి నేను సత్యం చెప్తే సత్యం నమ్మాలి కదా.
అతి దినములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అవునా? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు అన్నమాట. అప్పుడు నా ఆత్మను కుమ్మరిస్తానంటే ఆయనే వచ్చేసాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడదు, లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందనెరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. ఎవరిలో? పరిశుద్ధాత్మలు లేకపోతే అపోస్తుల్లో కొత్త నిబంధన ఎలా రాయబడుతుంది? మీ హృదయం, ఇప్పుడు మీ హృదయాల మీద, మీ హృదయాల మీద ఏముంటుంది? వారి హృదయాల మీద నేను వారి ధర్మవీధుల్ని రాస్తానన్నాడు. మొదటి శతాబ్దంలో బాప్తిసం పొందిన వాళ్ళందరి మీద, అపోస్తుల హృదయాల మీద, అలాగే బాప్తిసం పొందిన వాళ్ళు, బాప్తి పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళందరి హృదయాల మీద కొత్త నిబంధన రాయబడింది. అవునా? కొత్త నిబంధన హృదయాల మీద రాయబడిందా లేదా? పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల మీద రాయబడింది. అర్థమైంది? అదే బాధ ఇప్పుడు మనకు అప్లై చేయకూడదు. వాళ్ళకి రాయబడింది, మనకు కాదు. మనం ఎక్కించుకోవాలి. అవునా? వాళ్ళ హృదయాల మీద రాయబడిందని ఏం చేశారు? సిరాతో రాశారు. ఆ సిరాతో రాయబడిందని మనం హృదయాల్లోకి ఎక్కించుకోవాలి. నాకు మొదట్లో ఆ పాట పడినప్పుడు నా హృదయం మీద ఎప్పుడు రాశాడబ్బా కొత్త నిబంధన అనుకున్నావు. నేను బాప్తిసం పొందినప్పుడు నా హృదయం మీద ఏం రాయలేదే. బాప్తిసం పొందిన తర్వాత కొత్త నిబంధన ఏం రాయలేదే. నేను చదివితేనే కదా తెలుస్తుంది. బాప్తిసం పొందిన తర్వాత హృదయాల మీద, మనుషుల మీద రాస్తానంటే కొత్త నిబంధన హృదయాల మీద రాయబడింది, మన హృదయాల మీద రాయబడింది అని వరేళ్ళో ఉపదేశకులు ఏమనివారంటే మన హృదయాల మీద రాయబడిందని వారు. నేను ఎప్పుడైనా సరే మనకు ఆపాదించిన పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారన్నా, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, మీలో నివసిస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే నాకు ప్రార్థన నేర్చుకున్నాను కదా, మళ్ళీ ఆయన ఎందుకు నాకు సహాయం అనుకుని? అదో ఆలోచన. ఇప్పుడు మా పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో సహాయం చేస్తాడా? మాట్లాడలేదు మీరు. పరిశుద్ధాత్ముడు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు సహాయం చేస్తాడా? చేయడు. మీకు చేయడు, వాళ్ళకి చేశాడు. అదేంటని అంటారేమో, మీకు రాయించాడు ప్రార్థన ఎలా చేయాలో. రాయించాడు మీకు ప్రార్థన ఎలా చేయాలో. ఏముంది ఇందులో? రాయబడింది. మళ్ళీ మీరు ఆయన వచ్చి మీకోసం చేయటం ఏంటి మూలుగుతూ? ఆనాడున్న ఆ ఆత్మ ద్వారా ఉన్న వాళ్ళకి ఆనాడు రాయించాడు. ఆనాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆనాడు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ వారి కొరకు వీళ్ళకి సంపూర్ణంగా చేయటం రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు సహాయంతో తండ్రికి చెప్పేవాడు అన్నమాట. ఈరోజు చేస్తాడా? చేయరు కదా. ఏ నాకైతే చేయట్లేదు, మరి మీకేమో చేస్తున్నాడేమో. నేనైతే ప్రార్థన నేర్చుకున్నాను. పౌలు గారు చేసిన ప్రార్థన నేర్చుకున్నాను, ఏసు ప్రభు చేసిన ప్రార్థన నేర్చుకున్నాను.